హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఈ విధంగా చేస్తే అందరికీ అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది పిల్లల లంచ్ బాక్స్లోకి షికారుగా బయటకు వెళ్ళినప్పుడు కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ ఇలా అన్ని విధాలుగా అన్ని రకాల సమయాల్లో చాలా మంచి రుచితో ఎంతో కొత్తదనంతో తినే కొద్దీ తినాలనిపించేలా వెజ్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగుంది అప్పటికప్పుడు ఎంతో ఈజీగా ఈ వీడియోను చూసి తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో మన కిచెన్లోకి వెళ్దామా ఫస్ట్ ఒక బౌల్ తీసుకునేసి అందులో ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకుందాం కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను ఈ కొలత ప్రకారమే ఈ రెసిపీని తయారు చేశాను నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఒకవేళ మీ ఇంట్లో బాస్మతి రైస్ లేవు ఆ సమయంలో అనుకున్నప్పుడు వేరే ఏవైనా తీసుకోవచ్చు ఇంట్లో ఉన్నాయే వాటిని నీళ్లు పోసి ఒకటికి నాలుగు సార్లు అంటే మూడు నాలుగు సార్లు బాగా కడుక్కోవాలి ఓకేనా కడిగి దీన్ని కొంచెంసేపు నానబెట్టుకోవాలి రైస్ని అప్పుడు మనం చేసే రెసిపీకి సూపర్గా ఉంటుంది ఇప్పుడు అవి పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం దాంట్లో ఒక నాలుగు గంటలు నూనె పోసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఒక మూడు నాలుగు ఆనియన్స్ని ఇలా కట్ చేసి అందులో వేసుకుందాం సన్నగా పొడవుగా కట్ చేసి వాటిని కాస్తలా మనం వేగనివ్వాలి ఎలా అంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవి కంపల్సరీ వేగనివ్వాలి ఓకేనా ఈ టైప్లో ఎందుకంటే కలర్ ఈ టైప్లో ఖచ్చితం రావాలి అప్పుడే మంచి రుచి వస్తుంది కొంచెం నల్లగా వచ్చినాయి అంటే చేదొస్తుంది ఈ టైప్లో వస్తే సూపర్గా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు వీటిని కొద్దిగా నూనె వడౌనిచ్చి ఇలా ప్లేట్లో వేసేసుకునేసి ఇవి పక్కన పెట్టుకుందాం ఈ టైప్లో వస్తే సూపర్గా ఉంటుంది ఇప్పుడు అదే నూనెలో వేరే ఏం చేద్దామంటే ఒక నాలుగు టమోటాలు అది మంచి పండ్లు తీసుకునేసి ఒక్కొక్క టమోటాని రెండు భాగాలుగా కట్ చేసి ఇంట్లో నూనెలో పెట్టుకుందాం అది ఎలా అంటే నలువైపులో బాగా కాల్చుకోవాలి ఈ టైప్లో బాగా వేగనివ్వాలి ఓకేనా ఇవి మాడకుండా చూడండి ఈ టైప్లో బాగా వేగిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో వేసి సల్లారినిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి ఈ టమోటాలు మొత్తం కూడా అందులో వేసేసుకుందాం ఓకేనా ఇవి పైన తోలు తీసే అవసరం లేదు తోలు ఉన్న బాగుంటుంది ఓకేనా ఈ టమోటాలన్నీ వేసిన తర్వాత ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పీసెస్ కూడా దాంట్లో వేసేసుకుందాం వేసిన తర్వాత చిన్న కప్పు పుదీనా ఒక చిన్న కప్పు కొత్తిమీర ఇవి రెండు వేసి నీళ్ళు పోసే అవసరం లేదు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ అని చేసి ఒక గిన్నె పెట్టుకుందాం ఒక బాసన్ ఆ తర్వాత దాంట్లో రెండు గంటలు నూనె పోసి దాన్ని వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు చెక్క నాలుగైదు లవంగాలు ఒక నాలుగైదు యాలకులు ఇవి వేసిన తర్వాత ఒక రెండు స్టార్ పువ్వులు జాపత్రి ఇవి వేశాక ఇప్పుడు కొద్దిగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టిన తర్వాత సగం స్పూను సాజీరా వేసి ఆ తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలని సన్నగా ఇలా కట్ చేసి అందులో వేసుకునేసి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత దీన్ని మనం బాగా కలుపుతూ పచ్చి వాసన పోయేదాకా బాగా వేగనివ్వాలి అప్పుడేమవుద్దంటే ఇది మంచి రుచి వస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు అడుగు అంటుకుంటుంటుంది కాబట్టి ఇలా కలుపుతూనే వేగనివ్వాలి ఆ తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో ఆనియన్ పేస్ట్ని అందులో వేసేసుకునేసి దీన్ని కూడా ఈ టైప్లో తిప్పుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేగనివ్వాలి ఆ తర్వాత ఒక స్పూను కారం వేసి బిర్యానీ మసాలా అది కూడా ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ దాకా అందులో వేసేసుకునేసి బాగా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేగనివ్వాలి ఈ టైప్లో ఆయిల్ సపరేట్ అవ్వాలంటే దాదాపు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు చెప్పు ఈ విధంగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి కలుపుతూ వేగనివ్వాలి ఈ టైప్లో వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నీళ్లు పోద్దాం అది నీళ్లు ఎలా అంటే నేను రెండున్నర గ్లాసు నీళ్ళు పోసాను అంటే ఒకటిన్నర గ్లాసు రైస్కి అంటే ఒకటిన్నర గ్లాసు కంటే కొద్దిగా ఎక్కువ రైసు దానికి రెండున్నర గ్లాసు నీళ్ళు పోసాను ఓకేనా అంటే ఒక గ్లాసు రైస్కి ఒకటిన్నర గ్లాసు నీళ్లు ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి ఒక్క నిమ్మకాయని రెండు దెబ్బలుగా కట్ చేసి గింజలు తీసి అప్పుడు దాంట్లో పిండుకోవాలి పిండిన తర్వాత ఇప్పుడు కాస్త మనం కలుపుకుందాం ఇలా కలిపిన తర్వాత మూతబెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు మనం పోసిన నీళ్ళు బాగా తెరాలి అంటే ఆ పులుసు బాగా మరగాలి ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసుకుందాం అది ఎలా అంటే ఒకటిన్నర గ్లాసుకి రైస్కి రెండున్నర గ్లాసు నీళ్ళు ఓకేనా ఈ టైప్లో ఎందుకంటే ఇవి బాస్మతి రైస్ కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువ తక్కువ అవసరం ఇప్పుడు మూతబెట్టి ఒక పది నిమిషాల సేపు బాగా ఉడకనివ్వాలి ఒకవేళ డౌట్ వచ్చినప్పుడు మధ్యలో కూడా ఒకసారి తీసి చెక్ చేసుకునేసి ఆ తర్వాత అంటే ఒకసారి అడుగు అంటుకోకుండా కలుపుకునేసి మూత పెట్టుకొని ఓకేనా మళ్ళీ కాసేపు అలా ఉడికించుకోవచ్చు తప్పేం లేదు ఈ టైప్లో చూడండి ఎంత బాగా అంటే అంత బాగా వస్తుంది చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మీదకించి కొద్దిగా కొత్తిమీరని అలా చల్లుకునేసి ఒకసారి చూద్దాం ఎలా ఉందన్నది పళ్ళు పొళ్ళుగా ఎంత బాగా వస్తుందో తెలుసా ఒక్కసారి ఈ విధంగా చేయండి దీంట్లోకి ఏ విధమైన కూర కూడా అవసరమే లేదు అచ్చం దీన్నే ఎంతో ఎంజాయ్ చేస్తా తినచ్చు అంత బాగుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఇష్టంగా తింటారు ఇంట్లో పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి కామెంట్ రూపంలో పెట్టండి మళ్ళీ కలుద్దాం